ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్న 7 రోజుల పాత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ వేడుకలు, రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం, చంద్రశేఖర్పూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ధ్యాన ఆత్మజ్ఞాన బోధనా తరగతులు, ఒడిశా భువనేశ్వర్ లో ధ్యాన ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమాలు, సత్యసాయి జిల్లాలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పాత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి అధ్యక్షతన శ్రీమతి స్వర్ణమాల పాత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భారతీయం సత్యవాణి, ముఖ్య అతిథులుగా పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పిఎంసి ఛానల్ గౌరవ సలహాదారు హనుమంతరాజు, పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు, ధ్యానరత్న మారం శివప్రసాద్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ మాధవి ధాత్రి మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ సుధీష్ మరియు తదితర అతిరథ మహారథులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ సందేశాలను అందించారు. అనంతరం ధ్యాన సజ్జన సాంగత్య సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా మంది ధ్యానంలోకి వచ్చాక శాకాహారులుగా మారారు, ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, అందరికి ధ్యానం నేర్పుతున్నారు, చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నారు, బయటికి వెళ్లి ధ్యానం నేర్పించేసి వస్తున్నారు, ఇళ్లలో కూర్చున్న జూమ్ ద్వారా అందరికి ధ్యానం నేర్పిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదే మన పిఎస్ఎస్ఎం లో ఉన్న గొప్పతనం. పత్రి గారు ఎవరిని శిష్యులుగా మార్చలేదు, మాస్టర్స్ గా మార్చారు. కనుక ప్రతి ఒక్కరూ ఆ మాస్టరీ అనేది చూపించాలి, నేర్పించాలి. సత్సాంగత్యం వల్ల, సద్గురువు యొక్క వాక్కులు వినడం వల్ల మానవుడి యొక్క మూలాలు, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్ర సహస్రారం వరకు కూడా మనం ఒక్కసారి ఆ తరంగాలలా వెళ్ళి మనల్ని ఒక మహర్షిగా ఒక మనిషిగా నిలబెట్టడానికి గురువుల యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించండి. అందుకే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటూ మనం గురు పౌర్ణమి రోజున అందరినీ తలుచుకుని ఎందుకని పూజ చేస్తున్నాము అంటే, దేవుడు దిగి వస్తే గురువు అనబడతాడు, గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతారు, ఇద్దరు ఒక్కరే. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి నేతృత్వంలో మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరి నిర్వాణ మందిరంలో ఈ అఖండ ధ్యానం ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒడిశా భువనేశ్వర్ చంద్రశేఖర్పూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ధ్యాన ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమాన్ని ఒడిశా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ అప్పారావు, ఇస్పితా పూజారి మరియు రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయరత్నం ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. কিন্তু কে জন নথলে যে শিখ নথলে বুলি বুলি আশ্রম যাই কি শিখা পড়া আর কি কি সেবা কলে আয়ে আমার গুরুজি আসলা পরে ঘরে ঘরে যাই কি ఒడిశా భువనేశ్వర్ గజపతి నగర్ సెంచూరియన్ యూనివర్సిటీలో ధ్యాన శిక్షణ తరగతులను గజపతి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రమేష్ విచ్చేసి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ధ్యానంతో విద్యార్థులు పొందే లాభాలను వివరించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మాపరిమి ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి బ్రహ్మజ్ఞానంపై ఆత్మజ్ఞానాన్ని ఎంతో చక్కగా విశదీకరించారు. తదుపరి అందరి చేత ధ్యానం చేయించారు. నువ్వే ఆ బ్రహ్మాన్ని నువ్వే అంటే ఆటోమేటిక్ గా వాడు ఒకటనే తీసుకుంటాడు, అందుకుంటాడు. ఇప్పుడు మనకి ఎన్ని మాటలు చెప్పినా మనం అందుకోలేదు, ఎందుకంటే ఇంకా మనకి సిద్ధంగా లేవు. వాళ్ళ ఎన్ని జన్మలో సిద్ధమైనారు, అందుకోసం వాళ్ళకి ఈజీగా వచ్చింది. రమణానికి వచ్చింది, ఎందుకు వచ్చింది, సులభంగా వచ్చింది. ఈ శరీరం నీ కాదనే ఆ స్థాయి వచ్చి స్వరూపాన్ని తను ఈ మానవ బుద్ధి చిత్త అహంకారాల నుంచి తను తాను వేరు చేసుకుని నీ సపరేట్ అని పక్కన నిలబడి అది నీది కాదని ఆ దాన్ని ఆ వ్యాపారాన్ని పోసినటువంటి వాడు మాత్రమే అవి ఏమైతే అన్నీ దాన్ని పెట్టించుకో. నాకు సంబంధం లేదంటే ఏమాత్రం కొంచెం దీంతో అటాచ్మెంట్ ఉందనుకో. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ బుద్ధుడు మరియు పత్రిజీ బోధనలను తెలియజేసి అనుభవమే జ్ఞానం అనే అంశాన్ని ఎంతో చక్కగా విశదీకరించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. అది చెప్పేది రాలేదంటే మనం జ్ఞానం లేక చేయలేదని. శ్రవణం అనేది మనం లేక మారలే. ఇప్పుడు శ్రవణంగా అంటే విన్నారు, విని రెండోది ఏంటి మననంగా మారాలి. ఇప్పుడు మనసు ఏకాగ్రతతో ఎంత విన్నారు, ఏకాగ్రతతో ఎప్పుడైతే విన్నారో ఆటోమేటిక్గా అది లోపల ఆ జ్ఞానం అనే దాంట్లో మననం జరిగిపోయింది. ఏకాగ్రతతో వింటే ఆటోమేటిక్గా మననం జరిగిపోతుంది. దానికి మీరు అప్పుడు ఉండేటువంటి ఇప్పుడు రకరకాల ఇంటి పరిస్థితులు రకరకాల ఇంటికాడ రకరకాల పనులు చేశారు ఉండేటువంటి అడిగినా వరకు మీరు ఆ మనసు అక్కడ ఆలోచనలో ఉన్నటువంటి నేను చెప్పలేకపోయాను. కానీ ఒకనొక టైంలో మీరు ఓహో ఒక అడగ తినేవాడు వచ్చినాడు, అతనికి ఒక 10 రూపాయలు ఇచ్చేసాడు, అంటే ప్రాక్టికల్ ఆశయం చేసేటట్టు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ గౌరీ శంకర్ జ్ఞాన బోధకులుగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. తల్లి గర్భంలో శరీరం పెరుగుతుంది, ఆ శరీరానికి చైతన్య శక్తి ఆ భగవంతుడు ఇస్తారు, అది వచ్చి చేరుతుంది. అంటే మనము చైతన్యవంతులైన మనము ఈ శరీరాన్ని దాల్చి ఉన్నాం. చైతన్యవంతులమైన మనము శరీరం దాల్చి ఉన్నాం. మన శరీరంతోనే ఆలోచించి చేస్తున్నప్పుడు, మన శరీరం సౌఖ్యం కోసం కావలసినటువంటి చేస్తూ ఉన్నప్పుడు మనం సంపాదించుకునేటువంటి శక్తులంతా పోతాయి. ఎందుకంటే అది మనం ఏ ఒక ప్రయత్నం చేసినా ఈ యొక్క శరీరం ఒకటే రకంగా ఉండదు. కడప పట్టణం శ్రీ వాసవి సదన్లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 16, 17, 18 తేదీల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి వీర రాఘవరావు నేతృత్వంలో 3 రోజులు 30 గంటల మౌన ధ్యానం జరగనుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు శ్రీ పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులు. ఈ కార్యక్రమం జూన్ 16, 17 తేదీలలో జరగనుంది. ఈ నేపథ్యంలో 2 రోజులు 13 గ్రామాల్లో ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. కామారెడ్డి ఇల్చాపూర్ శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 16వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ రజని జ్ఞాన బోధకులుగా విచ్చేయనున్నారు.
సిఎంఎస్ఆర్ నెల్లూరు జిల్లా నందిపాడు, ఏపీల గుంట, శెట్టి సముద్రం తదితర గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాలను శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 16వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా మాస్టర్ వెంకటేశ్వర్లు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.